సూర్యుని గురించి రాస్తు కొన్ని పదాలు వాడుతున్నాడు చూడండి. నేను చదువుతున్న పదాలు మీరు చూడండి. చీకట్లో నుండి జనులు గొప్ప వెలుగు చూద్దురు, మరణఛాయ గల దేశ నివాసుల మీద ఎలుగు ప్రకాశించను. మరణఛాయలంటే చచ్చిపోతున్నారు, చచ్చిపోయేలా సూర్యన్స్ చేస్తారు. మెడన కట్టు కర్ర, తోలువాని కొరడాలు, ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ వాడతారట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కాడను చూసారా, కాడి పెద్ద పెద్ద కాళ్ళు చెబుతారండి. కాళ్ళు ఇదొని చూసా సింకు, ఈ మనకి ఎప్పుడైనా చూసారు ఇది గ్యాప్ ఉంటుంది, ఈ లోపలికి నాలుక ఒకటి ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే, కొంతమందిని ఇక్కడ పొడిసి వాళ్ళు ఏం చేస్తారు, ఇలా గుచ్చి పెద్ద పెద్ద కాళ్ళు కూడా గుచ్చి పెద్ద రాడ్లో ఒకటి నిలబెట్టి దాని మీద మనిషిని ఎలాడ తీసేస్తారు. ఈ నవరంధ్రాలు ఉన్నాయిగా, తింటే కింది నుంచి వచ్చి ఒక రంధ్రం ఉందిగా మనకి, కింద రంధ్రం నుంచి అంటే మోసన హోల్ ఏదైతే ఉందో ఆ హోల్ దగ్గర నుంచి భోజనం చేసి రంధ్రం వరకు, కింద నుంచి పై వరకు పెద్ద సోలం ఒకటి తీసి అలా మనుషులు లేదేస్తారు. ఇలా సోలం ఇలా బయటకు వచ్చేస్తారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే, కొరడాలు తోలు దట్టి కర్ర కొరడాలు అన్నాడుగా. ఇవి ఏం చేస్తారంటే, ఈ వెనకాల చర్మం ఉంటుంది చూసారా, ఈ చర్మాన్ని మొత్తం ఒలిసేస్తారు. ఇలా చర్మం తీసుక లోపల కండరం ఉంటుంది, ఓల్ని కండరమే. ఈ కండరం ఎప్పుడైతే చర్మం చూసినా ఈ కండరం ఎర్రగా రక్తం చేత కందిపోయి ఉంటే కాళ్ళు చేతులు కట్టేసి పట్టుకెళ్ళి ఆ పక్షులు ఎగురుతున్న దగ్గర మనిషిని అలా పడేస్తారు. పక్షులు అలా వచ్చి బతుకుండా అలా పీక్కు తింటుంటాయన్నమాట. ఈ పనిష్మెంట్లు అన్నీ ఇస్తుంటారు ఎవరు? అసూరియన్స్. అలాంటి టైంలో రాస్తున్నాడు మనకు శిష్యులు పుడతాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఏ వేద ఉందంటే వేదనే మబ్బుగా కమ్మింది. పైగా వాళ్ళు ఏం చేస్తారంటే ముట్టడి దెబ్బేస్తారు. ముట్టడి దెబ్బ అంటే చుట్టూ వాళ్ళు కొట్టడి తిట్టరు. ఇజ్రాయెల్ దేశాన్ని చరిత్రలో 722లో ఇలా సూర్యన్స్ దొరికేసే ముందు 2 సంవత్సరాలు ముట్టడేస్తారు. రెండు సంవత్సరాల చుట్టూ ఒక శత్రు బయటికి రాకుండా మూసేసాడంటే ఏమైపోతారండి లోపల ఉన్న వాళ్ళు? 14 రోజులు కరోనా అన్నారు మనకి, ఏమైపోయాం లోపలండి? అనుకుందాం బయటకు వచ్చేసాము సీరియస్గా. 14 రోజులు ఉండలేకపోయాం. నేను అడుగుతున్నా 2 సంవత్సరాలు అంటే వీళ్ళు ఏం చేస్తారు? కొట్రో తిట్రో బాణాలు రెడీగా పట్టుకుని వాళ్ళ దగ్గర కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ఉంటాయి మనుషులను చంపడానికి. ఎందుకంటే రోజు మనుషులు చంపేవాడు రకరకాల విచిత్రాలన్నీ కనిపెడతాడు. ఆ కనిపెట్టేవన్నీ రకరకాల ఐటమ్స్ అన్నీ కనిపెట్టాడు. ఈ చుట్టూ ప్రాకారం చుట్టూ కనిపెడేస్తారు, గళ్ళేసేస్తారు, గోళ్ళ పెద్దవి కట్టేస్తారు, సైనికులను పైన పెడతారు. లోపలికి ఎవడో బయటికి రా, బయట నుంచి ఎవడో లోపలికి రాకుండా అంతా మూసేశారు. ఎంతకాలం మూసి లోపల ఉంటారు? ఎన్ని రోజులు రారో నేను చూద్దాను. బయట ఉంటాడు రెడీగా, బాణం పట్టుకుని ఇల్లు అట్టుకుని అన్ని రెడీ అట్టుకుని ఉంటాడు. అవన్నీ రెడీగా పట్టుకుని 2 సంవత్సరాలు ముట్టడేస్తే ఇజ్రాయెల్కి జరిగిన గవర్నమెంట్ చెప్పిన లోపల ఎప్పుడైతే ఇది దొరకదో, లోపల ఎప్పుడైతే వీళ్ళు బయటికి పోవడానికి లోపలికి పోవడానికి ఎప్పుడైతే ఈ యొక్క సౌలభ్యం ఉండదో, లోపల కొన్ని రోజులకి తిని కూర్చుంటే కూర్చుని తింటే ఏమవుతుందండి? కొండలైనా కరిగిపోతుంది. అలా కూర్చుని తిని తిని ఒక దేశ ప్రజలందరూ లోపల కూర్చుంటే ఎన్ని నెలలను కూర్చోగలరు? అలా లోపల కూర్చుని తిని 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 అన్నమంతా అయిపోయి తిన్న తర్వాత నీళ్ళన్నీ అయిపోతే ఇక ఆహారం అయిపోయి నీళ్ళు అయిపోయిన తర్వాత వయసు అయిపోయిన వృద్ధులు ఎవరున్నారో వాళ్ళు వండుకుని తినేస్తారు. ఇది జరిగేది. అసూరియన్స్ అంత క్రూరంగా ఉంటారు. ఇక లోపల వయసు అయిపోయిన వృద్ధుల తర్వాత ఇంకెవరుంటారు? చిన్న చిన్న పిల్లలు ఉంటారుగా, ఈ పిల్లలను కూడా బండకేసి కొట్టి వండుకుని తినేస్తారు. ఎన్ని ఎర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు మీకు కనబడతాయి. అంటే ఇలాంటి వైఖరి ఇప్పుడు చుట్టూ ఇజ్రాయెల్ దేశం చుట్టూ నెలకొంటుంది, ఇప్పుడు యోధా దేశం చుట్టూ నెలకొంటుంది. అలాంటి టైంలో కంగారు పడకండి, శిశువు కొడుతాడు. ఆదాము అవ్వల దగ్గర చెప్పిన ప్రవచనం ఏదైతే ఉందో ఆ శిశువు పుట్టబోతున్నాడు. ఏవైతే యాదన సంబంధమైన మబ్బులు ఉన్నాయో నిలవు, చీకట్లో ఉన్న జనుల చీకట నిలవదు, బరువైన కాడుండదు, కర్రుండదు, తోలు దట్టి ఉండదు, ఆ కొరడాలుండవు. మరణఛాయలంటే ఇక చచ్చిపోతున్నా అనే ఆ మరణఛాయలు ఉండవు. ఎందుకంటే మనకి శిశువు పుట్టబోతుంది. ఈ శిశువు పుట్టి ఏం చేస్తాడు అక్కడ చెప్తున్నాడు చూడండి. ఈ శిశువు పుట్టి ఏం చేస్తాడు? మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆ పెద్ద చదివిన వచనంలో మీరు చదువుతుంటే పుట్టింది ఎవరండి? శిశువు. పుట్టిన శిశువు ఏ ఆకారంలో పుట్టాడు? మానవ ఆకారంలో పుట్టాడు. కానీ ఆకారమేమో మానవ ఆకారం, లక్షణాలండి దేవుడి లక్షణాలు. అంటే ఇప్పుడు మీరు గమనించండి, అంటే మనం ఏదైతే ఇమేజ్ని మనం కోల్పోయామో, ఆ ఇమేజ్ని మరలా మనకి ఎలా ఉంటుందో చూపించడానికి మానవ ఆకారంలో దేవుని గుణ లక్షణాలతో పుట్టిన శిశువే ఈ క్రిస్మస్లో మనం మాట్లాడుకున్న యేసుక్రీస్తు. అంటే వీళ్ళు ఏదైనా వనంలో 26వ అధ్యాయంలో ఏదైతే మనకు ఉండేదో, అది ఏదైతే పోగొట్టారో, ఆ దేవుని గుణగణాలన్నీ ఇప్పుడు ఒక మానవ ఆకారంలో కనబడుతున్నాయి. ఏమున్నా ఆయనలో అంటే అక్కడ చెప్తున్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచనకర్త అంటే కరెక్ట్గా మనకి సజెషన్ ఇచ్చే కౌన్సిలర్ అని ఉంటుంది. మంచి గైడెన్స్ ఇస్తాడట. సాతాను గారు లాంటి గైడెన్స్ ఇవ్వడు, అక్కడికి వెళ్ళండి మీ ఇమేజ్ మారుతుందని అలాంటి రాంగ్ గైడెన్స్ మనకి ఇవ్వడు. ఈ కౌన్సిలర్ ఏం చేస్తాడంటే, ఇదిగో మీ ఇమేజ్ వేరు, మీ ఉనికి వేరు, మీ పనులను బట్టి మీ ఉనికి కాదు, మీ ఉనికిని బట్టే మీ పనులకు ఉనికి వస్తుంది. మీరేమనుకుంటున్నారు? దేవుని స్వరూపం కుష్ఠోలులో దేవుని స్వరూపాన్ని చూపించాడు, చెవిటి వారిలో దేవుని స్వరూపాన్ని చూపించాడు, వెబిచారులో కూడా దేవుని స్వరూపం ఉందని జ్ఞాపకం చేశాడు. అసలు మనిషి అంటే మనిషి మృగంలా కాదు, మనిషి అంటే సాక్షాత్తు దేవుని స్వరూపంలో ఉండాలని చూపించాడు. అంటే క్రిస్మస్లో నీకు నాకు ఏం చూపించడానికి భూమి మీద పుట్టాడంటే, మీరు యేసుక్రీస్తు వారిని చూడండి, ఎగ్జాక్ట్ ఇమేజ్ దేవుడు ఎలాగే ఉంటాడని. శిష్యులు అడుగుతారు, మాకు తండ్రిని చూపించు, అంటే దేవుని చూపించు అంటే, ఆయన అంటాడు, ఇన్ని రోజులు మీతో ఉన్నాను, దేవుని మీరు చూడలేదా అంటాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నాలో ఉంది చూడండి. అంటే ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాభాలో, ఎంతమంది జనాభాలో అసలు అలాంటి ప్రతిబింబాలు మనలో ఉండాలట. అలాంటి చక్కటి ప్రేమనురాగాలు కలిగిన ఆశ్చర్యకరమైన ఉనికి, బలవంతుడైన దేవుని యొక్క ఉనికి అంటే ఎప్పటికీ ఓడ బారని ఒక ఆరోగ్యకరమైన ఉనికి.